పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా దాడి జరగబోతున్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయం తెలుసుకుని షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే జెడ్ కేటగిరీ కావాలంటూ అమిత్ షాకి కాల్ చేశారట పవన్ కళ్యాణ్ తన ఇంటి మీదకి దాడి జరుగుతోంది అలాగే తనను వ్యక్తిగతంగా ఫాలో అవుతున్నారు తన లోకి వేరే వెహికల్స్ వచ్చి దూరుతూ ఉన్నాయి ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పనులు ఉన్నారు భవిష్యత్తులో ఎన్నికలకి సమయం దగ్గర పడుతోంది ఇటువంటి సమయంలో భద్రత సరిపోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా అమిత్ షా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని అడిగినట్టుగా తెలుస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో ఈ కేంద్రం కూడా షాక్ అసలు మిమ్మల్ని చేస్తున్న వ్యక్తులు బయట వాళ్ళు అయి ఉండరని మరి మీ ప్రతిపక్షాలు అధికార పక్షాలు అయి ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించడని సలహా ఇవ్వడమే కాకుండా ప్రొటెక్షన్ గురించి కూడా ఖచ్చితంగా మోదీ గారితో మాట్లాడి మీకు సానుకూలంగా వచ్చే నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా వాగ్దానం చేసినట్టుగా సమాచారం ప్రస్తుతం పవన్ కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి కథనం ప్రకారం మరి కొంచెం ప్రింట్ మీడియాలో సైతం గత ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశారని అప్పుడు తప్పిపోయింది కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ వదలకూడదని సుపారీ తీసుకున్నటువంటి కొందరు పరాయి రాష్ట్ర రౌడీలు ఇక్కడికొచ్చి పవన్ కళ్యాణ్ పైన రెక్కి నిర్వహిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతోంది అందుకే ఈ విషయం దృష్ట్యా అన్ని గ్యాదర్ చేసినటువంటి జనసేన పార్టీ అధినేత అలాగే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా కొద్ది రోజులుగా కొన్ని అనుమానాస్పద చర్యలు జరుగుతూనే ఉన్నాయని ఎక్కడ ఏ సమయంలో జరుగుతుందో భయం వేస్తోందంటూ వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సమాచారం